రామాపురంలో రంగయ్య అనే రైతు కుటుంబం నివసిస్తూ ఉండేది. రంగయ్యకు ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. రంగయ్య ఇద్దరు పిల్లల్ని మంచి గొప్ప చదువులు చదివించాడు. చదువు పూర్తి కావడంతో రంగయ్య తన కూతురికి పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉంటాడు. తన కొడుకు చేతికంది వచ్చాడని, తన పని భారమంతా ఇక తన కొడుకే భరిస్తాడని రంగయ్యకు తన పిల్లలు, ఇద్దరు పిల్లలంటే పంచప్రాణాలు. తన కొడుకును చూసుకుంటూ చేతికంది వచ్చాడని మురిసిపోయేవాడు. రంగయ్య కొడుకు కూడా కుటుంబ భారం మొయ్యాలనే నిర్ణయాన్ని తీసుకుంటాడు. రంగయ్య కూతురికి మంచి సంబంధం రావడంతో, అబ్బాయి చాలా మంచివాడు కావడంతో, అంతేకాకుండా అబ్బాయి ఆస్ట్రేలియా ఉద్యోగం చేస్తూ ఉంటాడు, అందువలన పెళ్లికి ముహూర్తాలు 10 రోజుల్లో పెట్టుకుంటారు. నాన్నగారు మీరు దిగులు పడకండి, అక్క పెళ్లి పనులన్నీ నేను చూసుకుంటా అంటారు రంగయ్య కుమారుడు. అక్క పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలని తమ్ముడు కోరిక. అన్నట్టుగానే తన కొడుకు పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకుంటాడు. పెళ్లి రోజు దగ్గరకు రానే వచ్చింది, ఇక ఒక్కరోజే సమయం మిగిలి ఉంది. పెళ్లి పనుల్లో భాగంగా పెళ్లి పనుల విషయమై రంగయ్య కొడుకు పక్క ఊరికి వెళ్ళవలసి వస్తుంది. పని ముగించుకొని ఇంటికి వస్తుండగా రంగయ్య కుమారుడికి యాక్సిడెంట్ జరుగుతుంది. వెళ్ళిన కొడుకు ఇంకా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు అనుమానం వస్తుంది. అప్పుడే గుండె పగిలే విషయం రంగయ్య చెవిన పడుతుంది. తన కుమారుడు తమకిక లేడని, రోడ్డు ప్రమాదంలో మరణించాడని తెలుస్తుంది. హాస్పిటల్కి వెళ్ళి మరణించిన తమ కుమారుడిని చూసి గుండెలు పగిలేలా ఏడుస్తారు ఆ తల్లిదండ్రులు. దేవుడా, మాకే ఎందుకింత అన్యాయం చేశావని కొడుకుని తన గుండెలకు హద్దుకుంటూ నన్ను కూడా తీసుకుపో అంటూ ఏడుస్తాడు ఆ తండ్రి. వారి బాధ వర్ణనాతీతం. మరణశయ్యపై తన కుమారుడు, పెళ్లి కూతురుగా తన కూతురు. ఆ తండ్రి బరువెక్కిన హృదయంతో గుండెతో ఒక నిర్ణయం తీసుకుంటాడు. తన కొడుకు చివరి కోరిక తీర్చాలని, అంగరంగ వైభవంగా తన అక్క పెళ్లి జరిపించాలని తన కుమారుడి కోరిక. ఆ తల్లిదండ్రులు బరువెక్కిన హృదయంతో తమ కుమారుడికి లేడని తెలిసినా పెళ్లి జరిపించాలని నిర్ణయం తీసుకుంటాడు. గుండెలు పగిలేలా ఏడవాలనున్నా ఏడవలేకపోతారు. వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకొని ఆ తండ్రి ఆ కూతురుకు నవ్వుతూ కనిపిస్తాడు. తన కొడుకు చివరి కోరిక కూడా తన అక్క పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించాలని కోరుకుంటాడు. కూతురికి తమ్ముడు లేడనే విషయం తెలిస్తే తను పెళ్లి చేసుకోదని భావించిన తల్లిదండ్రులు ఈ విషయాన్ని దాచిపెట్టి పెళ్లి జరిపించాలనే నిర్ణయం తీసుకుంటారు. పెళ్లి జరుగుతుండగా అమ్మ తమ్ముడు వచ్చాడా అని అడుగుతుంటే అక్క, లేదమ్మా, తమ్ముడు పని మీద బయటకు వెళ్ళాడు, వస్తాడులేమ్మా, పంతులు గారు మాంగళ్యం ధారణ కానివ్వండి అంటారు తల్లిదండ్రులు. తన కొడుకు చివరి కోరిక కూడా అదే కావడంతో తన అక్క పెళ్లిని జరిపిస్తారు. పెళ్లి జరిగిపోయి ఇంటికి తిరిగి వస్తుండగా తన తమ్ముడు తనకిక లేడని తెలిసి గుండెలు పగలేలా ఏడుస్తుంది ఆ అక్క. తనతో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన తమ్ముడు తనకిక తిరిగి రాడని తెలిసి అక్క రోదనలో ఆకాశాన్ని అంటుతాయి. కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోతుంది. రంగయ్య ఆ దేవుని ప్రార్థిస్తూ ఇటువంటి కష్టం పగోడికి కూడా రాకూడదని కోరుకుంటాడు ఆ దేవుణ్ణి.